Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దానికి సంబంధించిన నాయకులు మన చంద్రబాబు నాయుడుతో సహా అదేవిధంగా వారికి సంబంధించిన ఇక్కడ కూడా ఉండొచ్చు మీరు ఎల్లో మీడియా ఎల్లో పత్రికలు దివాలాకోరుతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎంత దివాలంగా మాట్లాడుతూ ఉన్నారంటే అది మనము మాటల్లో చెప్పలేనంత బాధ ఒకవైపు పంచాయతీ ఎన్నికల్లో 80% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంకోవైపు రేపు 14వ తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో 90% గెలుస్తాయి అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ దాంట్లో కూడా 90% గెలుస్తాయి ఇవన్నీ చూసి ఓర్చుకోలేక ఏ విధంగా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు అంటే చాలా బాధేస్తుంది మీ ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఆయనకు తోడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రిక మరి ఇంకేం పని లేదా మీకు ఏదో ఒక టీకప్పులో తుఫాను సృష్టించాలా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏ విధంగా మీ రాతలు రాస్తూ ఉన్నారు ఆ రాతలు రాపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మీకు ఆయన చెప్తేనే రాస్తారు ఏ విధంగా రాపిస్తూ ఉన్నాడు ఇవన్నీ చూస్తే ప్రజల మీద ప్రజలు ప్రజాస్వామ్యకంగా ఓట్లేసే వాళ్ళ మీద కూడా మీకు నమ్మకం లేదు ఎంతసేపటికి చంద్రబాబుకు నయవంచన నమ్మక ద్రోహం దగ ఇంకా చాలావాడే నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం అదే అందరికీ తెలిసిందే ద్వారా ఆయన చెప్పేటి అన్నీ మన ప్రముఖంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్లస్ పత్రిక నిన్నటి రోజు ఏది మీరు ప్రచురించారు నేను ఏం మాట్లాడాను ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధత గల వ్యక్తి వారు ఏ చెప్పినా కూడా దాని మీదే నిలబడతాడు అంచేతే ఆయన ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో ఆ తర్వాత కూడా చెప్పాడు నేను ఎవర్ని కూడా ఇతర పార్టీ వాళ్ళను అనైతికంగా చేర్చుకోను చంద్రబాబు 23ని అంటే 23 మెంబర్స్ శాసనసభ్యులను చేర్చుకొని వారిలో 4ని మంత్రులుగా చేశారు అలాంటిది నేను చేయను అని చెప్పాడు ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే మీ మీడియాలోనే ఉంటుంది నేను ఫస్ట్ సిఎల్పి సమావేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో జరిగితే ఆ రోజు అంతకుముందు నేను ఏం మాట్లాడినాను నేను చెప్పను కానీ శాసన దాంట్లో మా లీడర్ మాట్లాడతా కొంతమంది నాకు సలహాలు ఇచ్చారు ఒక 6 మందిని 7 మందిని మనం చేర్చుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు నాయుడికి అని చెప్పి అని చెప్తే నేను నవ్వుకుంటా ఉన్నాను ఇట్లా పెట్టుకోండి అదే రామచంద్రన్న నవ్వుతా ఉన్నాడు చూడు అన్నారు అంటే ఆ రోజు నుంచి చెప్తా ఉన్నా నేను నిన్న కూడా అదే చెప్పాను మీరు చేసింది ప్రజాస్వామ్యము మేము చేసింది ప్రజాస్వామ్యం కాదా మేము ఎక్కడా మీ పార్టీ వాళ్లకు మేము చేర్చుకోవడం లేదు రేపు మాకు మెజారిటీ వస్తే మున్సిపాలిటీల్లో కానీ జెడ్పీల్లో కానీ మండలాల్లో కానీ మేము ఫామ్ చేస్తాం తప్పితే మీ వారిని తీసుకొని అంత అనైతికంగా మేము చేయాల్సిన అవసరం లేదు మీరు చేసేదన్ని కుట్రలు కుతంత్రాలు చంద్రబాబును గురించి చెప్పాలంటే ఈ జిల్లా వాసులు ఎక్కువగా చెప్పగలుగుతారు నాకంటే నేను అసభ్యంగా మాట్లాడలేను కాబట్టి
నేను చెప్పేది ఒక రకంగా తక్కువే ఉంటుంది. ఈయనేమో ఆయనకు ఎంత ఆస్తి ఉన్నదో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడికి ఎవరికి తెలియదు, జిల్లాలో రాష్ట్రంలో తెలియదు. కానీ రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు ఆయనకి ఎంత ఆస్తి ఉన్నది, ఆయన ఏ విధంగా ఆస్తులు సంపాదించాడు, ఎంత అనైతికంగా ఆయన వ్యవహారం చేశాడు. మరి అంతకంటే అనైతికంగా రాధాకృష్ణ గారు కూడా ఏబిఎన్ ఛానల్ అధిపతి రాధాకృష్ణ గారు కూడా ఈ మాదిరి చేయబట్టే ఈరోజు ఆయన ఒక ఛానల్కు ఒక పత్రికకు అధిపతి అయ్యాడు. మరి మీరిద్దరూ కలిసి కుట్రలు చేసి ఏదో నన్ను టార్గెట్ చేశారు. ఎన్నికల్లో మనం చేశాము, ఏదో మనము ఎలక్షన్ కమిషన్కు ధీటుగా మనం జవాబు చెప్పి మా కార్యకర్తల్లో ధైర్యం నింపాము, అధికారుల్లో కూడా న్యాయపరంగా చేయండి అని చెప్పాము. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. నిన్నటి రోజు వారు చెప్పింది, నేను చెప్పింది వక్రీకరించడం, దానికి ఒక ఢిల్లీలో ఒక సమావేశం పెట్టడం. ఆ సమావేశంలో మా పార్టీ నుంచి గెలిచిన, ఇప్పుడు కూడా ఆయన వార్డు మెంబర్ కాలేదు, మా పార్టీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు గారు చాలా నిడివిగా డీటెయిల్డ్గా మాట్లాడడం, నన్ను వైపు పొగడడం. మా ముఖ్యమంత్రి గారికి నేను సలహా ఇస్తూ ఉన్నాను, నీ దగ్గర బ్లాక్ షీట్లు ఉన్నాయి, వాటినన్నీ కూడా మీరు గుర్తించాలా అని చెప్పి మాట్లాడడం. అరే నువ్వే ఒక బ్లాక్ షీప్, అంతకంటే దరిద్రమైన పదాలు వాడాలని. నువ్వు మా పార్టీలో గెలిచి సంవత్సరం తినక ముందే నువ్వు తెలుగుదేశం పార్టీతో జతగట్టి ఎవరైతే బీజేపీ చేరారో తెలుగుదేశం పార్టీ నుంచి మా ప్రభుత్వాన్ని నిలవరించాలని చెప్పి వాళ్ళతో నువ్వు లాలుచిగా ఉండి నువ్వు ఏదో మాట్లాడుతూ ఉన్నావు. అసలు నీకు సిగ్గుంటే రాజీనామా చేసిందల్లా కదా నువ్వు. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి మద్దతు ఇస్తూ ఈ పార్టీని క్రిటిసైజ్ చేస్తూ మా నాయకుడిని క్రిటిసైజ్ చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ నువ్వు సిగ్గు లేకుండా ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలని కూడా చేయడం అనేది చాలా నీచమైంది. నేను ఒకటే అడుగుతున్నాను అయ్యా, ప్రతి పార్లమెంట్ సభ్యుడు, ప్రతి శాసనసభ్యుడు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కు అటెండ్ కావాలి. నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను, నువ్వు నిన్నంతా కూడా పొగిడావు. చంద్రబాబు నాయుడు మాట పక్కన పెట్టి, ఆంధ్రజ్యోతి మాట పక్కన పెట్టి నువ్వు మా పార్టీ మా పార్టీ మా ముఖ్యమంత్రి గారు నేను సలహా ఇస్తా ఉన్నా. ఇతనేది బోర్డు సలహా ఇచ్చేది, ఆయనకే తెలుసు. మరి ఇవన్నీ చెప్పిన వ్యక్తివి మన పార్టీ లెజిస్లేటివ్ పార్టీకి మీటింగ్కు రా అని నేను అడుగుతున్నాను. అక్కడ పార్లమెంట్ సభ్యులేమో పాపం చాలా సజావుగా పార్లమెంట్ జరగాల, మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజును ఏమీ మాట్లాడలేకుండా ఉండే పరిస్థితి అక్కడ పార్లమెంట్లో ఉంది, మేము చూస్తూ ఉన్నాం. కానీ నువ్వు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్కు రా, నువ్వు ఒకసారి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ వచ్చి నువ్వేం చెప్తావు అది చెప్పు, తర్వాత పరిస్థితి ఏముంటుందో మళ్ళీ చూస్తానని కూడా నేను చెప్తున్నాను. ఈ రఘురామకృష్ణరాజు ఇంకా ఎక్కువ మాట్లాడాడు, చాలా సమర్థవంతుడు రామచంద్రారెడ్డి ఇది ఏదని చెప్పి అంత సర్కాస్టిక్గా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది. నేను ఏ రోజైనా నీ పేరు మీడియాలో ఉచ్చరించానా? ఎవరు నిన్ను ప్రోద్బలం చేశారు మాట్లాడమని చెప్పి? చంద్రబాబు నాయుడా లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లా అని అడుగుతున్నాను. వాళ్లకు నువ్వు బండ్రోతగా పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నావు అంటే నువ్వు ఎంత నైతిక విలువలు లేని వ్యక్తివో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలా. మాలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది అయినా అది నిజమని అంటారు. యాక్చువల్గా ఆయన ఏదైతే వార్డు మెంబర్ కూడా కాకపోతే పార్లమెంట్ సభ్యుడయ్యాడు. పార్లమెంట్ సభ్యుడైన తర్వాత మొదటి రోజు నుంచే ఆయనకు
ఏదో విధంగా వెళ్ళిపోవాలా ఏదో విధంగా వెళ్ళిపోవాలా పార్టీ వదిలే అని చెప్పి మరి మా వాళ్ళందరూ కూడా పార్లమెంట్ సభ్యులు మీ స్పీకర్ గారికే ఇచ్చారు అంతదాకా ఎందుకు వెయిట్ చేయాలా నువ్వు సిగ్గు లేకుండా నువ్వు రిజైన్ చేయాలా దో జగన్ మోహన్ రెడ్డి గారు నీ రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా ఉన్నాను నీ పార్టీలో పార్లమెంట్ సభ్యుడయ్యాను నాకు నచ్చలేదు ఇక్కడ నేను వెళ్ళిపోతా ఉన్నానని చెప్పి చెప్పాల్సింది పోనిచ్చి మా పార్టీలో గెలిచిన వ్యక్తి ఆ పదవిని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చేట్లు నువ్వు మాట్లాడతావా రోజు అదేనా నీకు పని రోజు ఛానల్స్ లో కూర్చోవడం గంటలు మాట్లాడడమా ఒక దున్నపోతుకు ఏ విధంగా అయితే పంచ షర్టు కట్టే ఉంటాదో అది కట్టుకొని నేను రాజశేఖర్ రెడ్డి మాదిరి డ్రెస్ చేసుకుంటానని చెప్పి నాతోనే చెప్పాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇలాంటి వ్యక్తి దున్నపోతుకు కుమ్ములు ఉంటాయి కుమ్ములు లేని దున్నపోతని పోల్చాల విగ్గు తీసేస్తే అతని నిజ స్వరూపం ఏముంటుందో అది కూడా తెలుస్తుంది ఇంత నీ కల్మషము కార్పణ్యము పెట్టుకొని నువ్వు కూడా ఈ విధంగా నా గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే చాలా బాధేస్తుంది నువ్వు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్కి వస్తే నేను చాలా సంతోషపడతాను రావాలి నువ్వు అని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇంకా ఇరవై స్థాయి ఏ విధంగా ఉంది రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే స్పీచ్లు ఇచ్చే ఇంటర్వ్యూలు వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు అరేంజ్ చేస్తే ఆయన మాట్లాడే పరిస్థితి ఏం మాట్లాడావు నిన్న నువ్వు నువ్వు అంత గొప్ప వ్యక్తి అన్నావు ఎప్పుడైనా వార్డు మెంబర్ అయ్యావా నా గురించి మాట్లాడడానికి దయదలిచి ఇచ్చాడు మా ముఖ్యమంత్రి గారు నువ్వు ఎంపీ అయిపోయావు 2014 ఎన్నికల ముందు నువ్వు ఏ విధంగా మాట్లాడినావు మా పార్టీ గురించి మా నాయకుడి గురించి టికెట్ ఇవ్వకపోతే ఒక విధంగా టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకో విధంగా ఇవంతా కూడా చంద్రబాబు నాయుడు గారు రోజు కూడా నీకు లెసన్లు ఇచ్చి ఈ విధంగా మాట్లాడాలా ఈ విధంగా మాట్లాడాలా అని ఒక సెకండీగా నిన్ను తయారు చేశాడు ఇది చాలా రాజకీయాల్లో ఇంత నీచంగా ఉండే పరిస్థితి ఎవరు కూడా ఉండరు నీకు నిజంగా సిగ్గు జరుము ఉంటే తక్షణమే పోయి స్పీకర్ దగ్గర రిజిగ్నేషన్ మళ్ళా గెలువు తెలుగుదేశం పార్టీలో గెలువు లేకపోతే ఇంకో పార్టీలో గెలువు ఏ పార్టీలో గెలువు మాకు ఇబ్బంది లేదు గెలిస్తే నిన్ను ఒప్పుకుంటాం రాజకీయ నాయకుడు అని చెప్పి వార్డు మెంబర్ కానివాడు నువ్వు తీసుకొని పదవి తీసుకొని మమ్మల్ని తిట్టే పరిస్థితి నీకు వచ్చిందంటే నీ చరిత్ర అంతా అందరికీ తెలిసి రాష్ట్రంలో ఎందుకని నిన్ను అరెస్ట్ చేశారు బ్యాంకులను మోసం చేశావు 1000 కోట్ల పైన ఇది నీ చరిత్ర నీ క్యారెక్టర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక సిన్సియారిటీ లేదు ఒక నాయకుడు నీకు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన తర్వాత ఆ పార్లమెంట్ సభ్యుడి వ్యవహారం ఏ విధంగా ఉండాలి ఆ నాయకుడు ఒక లాయల్గా ఉండాలి అది కూడా లేదు నువ్వు కూడా ఒక వ్యక్తిత్వం లేకుండా మాట్లాడడం అనేది చంద్రబాబు కంటే నువ్వు ఇంకా ఎక్కువ చదువుకుంటా ఉండవు చంద్రబాబు దగ్గర క్లాస్ తీసుకొని ఆయన గురువు నువ్వు శిష్యుడు మీ ఇద్దరికి ఆయన సపోర్టు ఏబిఎన్ ఆంధ్ర ఛానల్ రాధాకృష్ణ ఇది చాలా దురదృష్టకరం ఇంతకంటే ఎక్కువ మొన్న మాట్లాడింది ఒక వ్యక్తి అయితే ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కూడా నేను ఏం మాట్లాడానంటే ఎవరైనా నీతి నియమాలు ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతిగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఆయన చేసే పనులకు ఆయన తీసుకున్న నిర్ణయాలకు మొత్తం యావత్ భారతదేశంలో ఆయన అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు అది నీకు తెలియదా రాధాకృష్ణరాజు గారు రాధాకృష్ణ చౌదరి గారు నాయమల రాజు గారు బాబు గారు అవన్నీ తెలిసి కూడా వీటికి నిదర్శనం చెప్పాలంటే మొన్న వచ్చాడు ఆయన ఎయిర్పోర్ట్లో దాదాపు 10 గంటలు ఉన్నాను అని కర్నూలులో ఏం మాట్లాడాను మీ అందరికీ తెలుసు మీడియా వర్క్ అందరికీ కూడా నేను 10 గంటలు ఎయిర్పోర్ట్లో కూర్చోంటే మీరు ఏం చేయాలా అని అంటే బస్సులు పొగలు కొట్టాలా లేకపోతే ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసులు పొగలు కొట్టాలా లేకపోతే ధర్నాలు చేయాలా ఏం చేయాలా నీకు ఒక్క రాలేదు నీ మీద బాంబు బ్లాస్ట్ అయితే కనీసం 200 మంది కూడా ఆయన సిమ్స్లో అడ్మిట్ అయితే 200 మంది కూడా రాలేదు ఏంది మాట్లాడడం ఏంది
కర్నూలులో అందరినీ కూడా చేదరించుకొని మాట్లాడినాడు. నీకు ఎవరు రాలేదు, కానీ ముఖ్యమంత్రి గారు దయదలిసి ఏదైతే ఆయన నువ్వు రన్వే మీద విశాఖపట్నంలో కూర్చోబెట్టావో ఆ విధంగా కూర్చోబెట్టకుండా రన్వే మీదే కూర్చోబెట్టుదామని నేను అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆయన గౌరవంగా తీసుకుపోయి లాంజీలో కూర్చోబెట్టండి. ఆయనకు వాటర్ కానీ కాఫీ కానీ భోజనం కానీ ఏదన్నా కానీ మీరు అరేంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే చేశాము. మరి నీకు ఆ రోజు విఘ్నత కూడా లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు 63 మంది శాసనసభ్యులతో ఉన్నాడు. ఈరోజు నీకు 23 మందిలో 10 మంది కూడా ఉండరు. నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కూడా గౌరవంగా ఆయన తీసుకొచ్చాడు. ఆ రోజు నిన్ను తీసుకొని వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మనం పాటించక తప్పదు. నువ్వేం చేసావు వైజాగ్ ఎయిర్పోర్ట్లో? అక్కడే రన్వే మీదే కూర్చోబెట్టావు. ఆ విధంగా నిన్ను కూర్చోబెట్టింటే ఒక గంట తర్వాత ఇమ్మీడియట్గా లేచి తొందరగా హాస్పిటల్కి పోవాలని చెప్పి వెళ్ళిపోయింటావు. 10 గంటలు ఏసీ రూమ్లో ఓ లాంజీలో కూర్చోబెట్టి నీకు అన్ని సౌకర్యాలు చేస్తే అది కూడా గుర్తురాదు. కంపేర్ చేసుకో, నువ్వే విధంగా అప్పుడు బిహేవ్ చేసావు, మేము ఏ విధంగా చేస్తూ ఉన్నాము. మేము ఇచ్చే మర్యాద నీకు తక్కువైతే తర్వాత మాట్లాడాలా? ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారంగా ఉంటే వారి గురించి ఏదో ఒకటి చేసి ఏదో ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారు అనుకుంటే మంత్రిగా కొనసాగుతాం, లేదంటే నాకేముంది పెద్ద మంత్రి పదవి? నీ మాటలేని, రాధాకృష్ణ మాటలేని, అతను రఘురామకృష్ణం రాజు మాటలేని ముఖ్యమంత్రి గారు పీకేస్తాడా? మీ గురించి ఆయనకు నాకంటే ఎక్కువ తెలుసు, కానీ ఆయన సంయమనం పాటిస్తూ ఉన్నాడు కాబట్టి మేము మాట్లాడినట్లు ఆయన మాట్లాడాడు.